కామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో జనసేన పార్టీ అధినేత మేరకు పేల్యూర్ జగనన్న కాలనీలో భాగంగా జరాజేంద్రపాలెం సురేంద్రపాలెం రావణపల్లి బకులూరు గ్రామాల్లో మండల జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సాగిన బుచ్చుబాబు మాట్లాడుతూ సురేంద్రపాలెం గ్రామంలో లబ్ధిదారులు 17 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసి స్థలాలు ఎక్కడున్నాయో తెలియడం లేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 150,000 ఇళ్లు ఇవ్వగా నేడు ఆకాశాన్ని ధరలతో పీఎం ఆవాస్ యోజన పథకంలో 1,10,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, దీంతో లబ్ధిదారులు ఇళ్లు ఎలా నిర్మించుకుంటారని ఆయన ప్రశ్నించారు. నమస్తే అమ్మా. నమస్తే. మేము జనసేన పార్టీ తరపు నుండి వచ్చాము. మీకు జగనన్న కాలనీ ఇచ్చారు కదా, జగనన్న కాలనీ ఇస్తే మీకు ఎంత డబ్బులు వస్తున్నాయమ్మా? 110,000 ఇస్తున్నారు. 110,000తో మీకు ఇల్లు అయిపోతుందా? ఎందుకు అవ్వదు ఇల్లు? మేస్త్రి అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఎందుకంటే మనం 95లో లేము, 2022 అంటే ఆధునిక యుగంలోకి వచ్చాం. అప్పుడు రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరు. అప్పుడు 150 ఇస్తే కాంగ్రెస్ హయాంలో ఇల్లు అయ్యాయి. మరి ఇవాళ 1/10 ఇస్తే ఇల్లు అవుతుందా మనకి? మరి మిగతాది ఎన్ఆర్జీఎస్ తరపు నుండి ఇస్తానంటున్నారు. ఆ ఎన్ఆర్జీఎస్ తరపు నుండి వస్తుందో రాదో అన్నది మనకి నమ్మకం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇల్లు తీసేసుకొని పక్కన చిన్న పాక వేసుకొని ఇల్లు కట్టడం అంటే మరి మీకు చాలా ఇబ్బందికరమైన విషయమే. మరి మీరు ఇల్లు కట్టాలంటే 1/10 అవ్వని ఇది కాబట్టి మీరు ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్ చేయగలరా? ఎంత అయితే మీరు ఇల్లు అయితే అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? జనరల్గా ఎంత అయితే మీకు ఇల్లు అవుతుంది అనుకుంటున్నారు? 6 లక్షలు. అవును, ఒక ఇల్లు కావాలంటే చూడండి, ఈరోజు మనం జనసేన పార్టీ తరపు నుండి శ్రీ గవర్నీలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు జగనన్న కాలనీ, ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ అనే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మేము కొయ్యూరు మండలంలో ఇచ్చినటువంటి గృహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సందర్శించడానికి వచ్చాము. ఇక్కడ మనం స్థానిక మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. 1/10 ఇస్తే అలాగే ఎన్ఆర్జీఎస్ 80 ఇస్తానంటుంది. మరి ఈ డబ్బులతో ఇల్లు అవుతుందా అంటే అవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 95లో ఒక రేట్లు ఉన్నాయి, 2000 సంవత్సరాలు ఒక రేట్లు ఉన్నాయి, ఇవాళ 23 మరి ఒక రేట్లు ఉన్నాయి. లేబర్ ఖర్చులు కూడా చాలా పరిస్థితుల్లో ఈరోజు బేస్మెంట్ వేసుకొని ఇక్కడ చాలా ఇబ్బందికరమైన దీంట్లో పూర్ గడ్సులో ఉంటున్నారు. ఇది తక్షణమే గవర్నమెంట్ స్పందించి వీళ్ళకి ఎలా లేదన్నా 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఇచ్చినట్లయితే సంపూర్ణంగా వీళ్ళు ఇల్లులు కట్టుకొని నిజంగా జగనన్న కాలనీలో దిగి అద్భుతమైన పాలన అందిస్తున్నారు అనుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కానీ ఇలాంటి వీళ్ళకి ఆరకూర ఇచ్చేసి మేము పట్టాలు ఇచ్చేస్తున్నాం, ఇది ఇచ్చేస్తున్నామని దూబర దాబర కబుర్లు చెప్పి జగనన్న ఫెయిల్యూర్ కాలనీస్ అని ఈరోజు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. కాబట్టి జగన్ గారు దీని మీద స్పందించి లబ్ధిదారులకు తక్షణమే అమౌంట్ ఏదైతే ఉన్నదో, మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ అమౌంట్ను పెంచవలసిందిగా మేము జనసేన పార్టీ తరపు నుండి మేము కోరుతా ఉన్నాం. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన. జై జనసేన. ఓకే.